అధికారం అనేది బెల్లం లాంటిది. రాజకీయ నాయకులు ఏగల్లా చుట్టుముడుతూ ఉంటారు. అధికారం అన్నటువంటి ట్రాప్లో పడిపోతే రాజకీయం మానేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, రాజకీయ పార్టీకి ఏం చేస్తాం, ఓ ప్రతినిధి బృందాన్ని పంపించడం, దాని మీద వివిధ కోణాల్లో విశ్లేషించడం, దాన్ని ప్రజలకు సమాధానం చెప్పడం చేస్తాం. అదే రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, ప్రభుత్వంగా స్పందిస్తుంది. అక్కడే తప్పు. ప్రభుత్వంగా స్పందించాలా, రాజకీయ పార్టీ పార్టీగా స్పందించాలా? ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రతిపక్షాలు వాళ్ళ బృందాలు పంపిస్తున్నాయి, అధికార పక్షం కూడా ఒక బృందాన్ని పంపించాలా? పంపించి అక్కడ ఏం జరిగింది అన్నటువంటి పార్టీ ద్వారా ఒక నివేదికను తయారు చేసి, తప్పు ఎవరిదైతే ఆ తప్పు వీళ్ళదే అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తూ, దాన్ని ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకోవాలో చర్యలను గురించి ప్రభుత్వానికి చెప్తే, వాళ్ళు చర్యలు తీసుకుంటే ఓహో వీళ్ళు పార్టీగా ఉన్నారు అన్నటువంటిది ఉంటుంది. మనకి ప్రాంతీయ పార్టీలే కదా, ఇప్పుడు జాతీయ పార్టీ అని భారతీయ జనతా పార్టీ కూడా క్రమంగా రాజకీయం చేయడం మానేసింది. దాని ఫలితమే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల, మహారాష్ట్ర లాంటి చోట్ల దెబ్బలు తినడం. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటిది ఓ పక్కన రాజకీయం మానేసి వాళ్ళు ప్రభుత్వమే నడుపుతున్నారు, అక్కడ ప్రభుత్వం రాజకీయం మిళితమైపోయింది, దాంతో అవతల రాజకీయం చేసి సక్సెస్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో అంతే, ప్రభుత్వమే నడుస్తుంది కానీ పార్టీ నడవట్లేదు. ఇప్పుడు ఇలాంటి చోట్లను భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయడం ప్రారంభించడం ముఖ్యం.